నాకు అన్ని పార్టీలు సమానమే. నేను పిలిచిన పార్టీలందరికీ సంబంధించి ఖచ్చితంగా ఎంపీలు లోక్సభలో ఉంటారు. మన స్టేట్ నుంచి కాకపోతే వేరే స్టేట్ నుంచి అయినా ఉంటారు. అందుకనే లోక్సభలో ఎవరెవరో పార్టీల ప్రాతినిధ్యం ఉండేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పిలిచాను. ఉండడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీలు ఉన్న పార్టీలు. సో వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. నేను పిలవగానే రావాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు, దానికి నో రిగ్రెట్స్. ఫలితం ఉండదు గురు. ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే నిజాలు వెతికి చెప్పాము అంతే. మీకు చెప్పడమే, మీ ద్వారా ప్రజలకు చెప్పడమే. ఫలితానికి పవన్ కళ్యాణ్కి లోక్సభలో మెంబర్ ఉన్నాడా, శాసనసభలో మెంబర్ ఉన్నాడా, రాజ్యసభలో ఏ సభలోనూ ఆయనకి మెంబర్ లేడు. ఊరికే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు పిలిచాడు. అందులో బాగా ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిచాడు. పద్మనాభయ్య, జయప్రకాష్ నారాయణ, ఐవైఆర్ కృష్ణారావు, చంద్రశేఖర్, అందరూ ఐఏఎస్ వాళ్ళు ఎలా నడుస్తాయో ప్రభుత్వాలు తెలుసు. వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఫర్ పబ్లిక్ కన్జంప్షన్. దానికి అల్టిమేట్గా ఏమవుతుందన్నది సాధించవలసింది శాసనసభలో లోక్సభలో మెంబర్లు ఉన్నవాళ్ళు వాళ్ళు సాధించాలి. ఆయన చేసిన కార్యక్రమం చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ జయప్రకాష్ నారాయణ గారు ఇంకోటి పెట్టి ఆయన తీసింది కూడా తీరి దానికి దీనికి కొద్దిగా ఈ సంవత్సరంలో వచ్చిన తేడాయే తప్ప అదే కరెక్ట్ అయింది. అయితే పర్ష్యూ చేయడానికి ఎవరో ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ పార్టీకి ఎవరో లేరు. రేపు ఎలక్షన్లో వస్తారేమో చూద్దాం. సర్వేలు మారుతుంటాయి. జనసేన అనేది ఒక బేస్ ఉన్నటువంటి పార్టీగా నేను గుర్తించాను. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, నేను ఎవరినైతే గుర్తించానో వాళ్ళే పిలిచానని. పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఇప్పుడు టీడీపీ 25 ఎంపీ సీట్లు మావే అని చెప్తున్నారు. వేస్తే 25 వేయండి, లేకపోతే మాకు అక్కర్లేదు, ఒక సీట్ తేడా వచ్చినా ఒప్పుకోమంటున్నారు. వైసీపీ వాళ్ళు అదే చెప్తున్నారు. ఇద్దరు చెరుకో 25 సీట్లు నెక్కడానికి ఇక్కడ ఉన్నదే 25. అందుకని ఇంకా మిగతా పార్టీలన్నీ క్లోజ్ చేసుకు వెళ్ళిపోవు కదా. నాకున్నటువంటి లెక్క ప్రకారం జనసేనకు కూడా అవకాశం ఉందని నేను భావించాను, భావించి పిలిచాను. ఇందులో ఎవరికి ఎన్ని వస్తాయి, ఏ సర్వే ఏమవుతున్నది, మీకు మాయావతి సర్వే గుర్తుంటుంటుంది 2007. మొత్తం దేశంలో ఉన్న అన్ని సర్వేలు ఫెయిల్ అయిపోయి ఆవిడ సొంతంగా వచ్చేసింది అధికారంలోకి. అన్ని ఈ దేశంలో ఏ సర్వే వాళ్ళు చెప్పలేదు అబ్సల్యూట్ తోటి వచ్చేస్తుందని. ఏదో చేసింది, బ్రాహ్మణులకు 84 సీట్లు ఇచ్చింది, అక్కడ బ్రాహ్మణులు 10% ఉంటారు, కొట్టింది దెబ్బ.